ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ రాక అనేది దాదాపుగా ఖరారు అయిపోయింది ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు విశాఖపట్నం త్వరలో వచ్చేస్తున్నట్టు ప్రకటించారు అయితే విశాఖపట్నంలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉండబోతున్నారన్నది ఇప్పుడు అందరి మెదళ్ళలో నానుతున్న ప్రశ్న ఇటు విశాఖపట్నంలోనే కాదు ఇరు రాష్ట్రాల ప్రజానికం కూడా విశాఖపట్నం వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఏ ప్రదేశంలో ఉండబోతున్నారు ఆయనకి ఇష్టమైన స్థలము ప్రదేశం ఏది అనేదే కదా ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారు ఆయనకి ఇష్టమైన బీచ్ రోడ్లోని బే పార్క్ సమీపంలో ఒక ప్రత్యేకమైన భవనాన్ని కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి దంపతులు త్వరలోనే వచ్చి ఏదైతే నూతన గృహంలోకి ప్రవేశించనున్నారన్న సమాచారం అయితే మనకు అందుతోంది అది మార్చి ఇరవై రెండు అనే ఒక తేదీ అయితే వెలువడింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా ఖరారు కావాల్సి ఉన్నప్పుడు కూడా మంచి రోజులు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి దాదాపుగా అంటే మార్చి నెలలో మార్చి నెలలో దాదాపుగా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మంచి రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకి రానున్నారనేది స్పష్టమైపోతుంది విశాఖపట్నం అంటేనే ప్రకృతి అందాల నిలయంగా మనం చెప్పుకుంటాం అసలు ఏ పరిస్థితులు ఎవరైనా ఖచ్చితంగా విశాఖపట్నంలో జీవించాలి ఆ సముద్రపు అందాలను చూస్తూ బతికేయాలని చాలామంది కోరుకుంటారు చాలామంది అయితే తమ జీవన గమ్యస్థానం ఎక్కడ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం అనే చాలామంది భావిస్తారు ఎందుకంటే ఇక్కడే మిగతా కాలం అంతా ఇక్కడే జీవించాలి ఇక్కడే ఉంటేనే జీవన ప్రయాణం అనేది సాఫీగా ఉంటుంది ప్రశాంతంగా సాగిపోతుందన్న భావన చాలామందిలో ఉంటుంది కొత్త ఆలోచనలు రావడానికి కానీ ఆ సముద్రపు అలలను చూస్తూ మనం ఏం తలుచుకున్నామో అది పూర్తిగా కార్యాచరణ జరగాలంటే ఆ అలను చూస్తూ ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అది మన సక్సెస్ అయ్యేలా చేస్తుంది అలాంటి మంచి వాతావరణం విశాఖపట్నంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఇన్నాళ్ళు విజయవాడలో దాదాపుగా ఆయన అక్కడ వాతావరణానికి చాలా ఇబ్బంది పడినట్లే భావిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా ఉంటూ తన కర్తవ్యాన్ని నెరవేర్చ నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తాడేపల్లిలో ఉంటూ ఆయన ఉన్నప్పటికీ విశాఖపట్నం అంటే ఇప్పటి నుంచో ఆయనకి అభిమానం ప్రేమ ఉంది అంటే ఒక్క కేవలం ఇక్కడ జీవించడానికో లేదంటే విశాఖపట్నంలో నివసించడానికనే కాదు విశాఖపట్నం అనేది రెడీమేడ్ సిటీ అలాగే భవిష్యత్తు నగరంగా మొత్తం ప్రపంచ దేశాలు అలాగే దేశంలోని ఎంతోమంది ప్రముఖులు చెబుతున్న మాట ఇది ఎందుకంటే సహజ వనరులు ఉన్నాయి సహజ అందాలు ఉన్నాయి అలాగే వాళ్ళందరికీ కూడా ఆస్వాదించి ఆహ్వానించే వాతావరణం ఉంది అలాగే అలాంటి కల్చర్ కూడా ఇక్కడ పెరుగుతూ వస్తుంది ఒక్క రాష్ట్రం అని కాదు దేశంలో ఉన్న రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజానికి కూడా కలసమెలిసి ఉండే వాతావరణం ప్రదేశం కూడా విశాఖపట్నమే కాబట్టి ఇలాంటి వాతావరణం ఉన్న విశాఖపట్నంలో అభివృద్ధి గనుక చేస్తే ఇది ఖచ్చితంగా భావితరాలకు ఉపయోగపడుతుందన్న భావన మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రకంగానే ఆయన కూడా ఒక సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు అయితే పోలీసు వర్గాలు కానీ నిఘా వర్గాలు కానీ ఇవన్నీ కూడా సూచించిన తర్వాతనే బే పార్క్ పరిసర పరిసర ప్రాంతాల్లోనే ఒక భవనాన్ని ఎంచుకున్నారనేది సమాచారం అవుతుంది మరోవైపు పక్కనే ఒక ప్రకృతి ఆశ్రమం కూడా ఉంది అది దాదాపుగా దుర్భేజమైన ప్రాంతంగానే చెప్పుకోవచ్చు సామాన్య ప్రజానికి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు అక్కడ దాదాపుగా ముఖ్యమంత్రులు కానీ లేదంటే చాలామంది సెలబ్రిటీస్ మాత్రమే ప్రకృతి చికిత్స కోసం వచ్చి కొన్ని రోజుల పాటు ఉండి పూర్తిగా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ప్రశాంతంగా తిరిగి తమ కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటారు దాని పక్కనే ఉన్న ప్రత్యేకమైన భవనంలోకి ముఖ్యమంత్రి దంపతులు నూతనంగా గృహప్రవేశం చేస్తారన్న సమాచారం అయితే వస్తుంది మొత్తం మీద అదొక ఆ ప్రాంతం అంటే అంటే విశాఖపట్నం నుంచి భీములకి వెళ్ళే రోడ్లో ఈ బే పార్క్ అనేది ఉంది సుమారుగా ఋషికొండ తరువాత ఇది వస్తుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా రే పొద్దున చాలా బిజీగా మారబోతోంది ఇప్పటికే సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్య అధికారులు నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడే ఉన్న ఒక స్టార్ హోటల్ ఏదైతే ఉందో ఆ స్టార్ హోటల్ ఇప్పుడు కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి ఎవరైతే ముఖ్యమంతి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో అలాగే సెలబ్రిటీస్ ఉన్నారో వారంతా కూడా ఉండేందుకు అక్కడ స్టార్ హోటల్ కూడా సంసిద్ధంగా మారిపోయింది చాలా బిజీ బిజీగా మారిపోతుంది కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నివసించడానికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి కాబట్టి విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్ళే రోడ్లో ఉన్న ఈ బే పార్క్ ప్రాంతం అనేది రేపు అంటే మార్చి నెల నుంచి దాదాపుగా చాలా బిజీ కాబోతుంది దానికి అనుగుణంగా రహదారి విస్తరణ పనులు కూడా జరిగిపోతున్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి ఉన్నారన్న అంటే పరిస్థితులు సామాన్య ప్రజనా ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకున్నాం కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో ఏ ప్రాంతం అయితే ఎక్కువగా ఇష్టమనేది ప్రాంతమనే కాదు అధికారులు సూచించిన ప్రకారం భద్రతాపరమైన చర్యలు కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం